नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी हैदराबाद नगराने मकुटायमानंगा कीर्तिंपबड़तुंदी आ वंटकम प्रत्येकंगा रमजान मासंलोने तयारु चेसे आ टेस्टी वंटकानिकी फिदा अवनी वारुंडरु पोषकाहारालतो पाटु आरोग्यानी कूडा अंदिंचे आ वंटकम एंटी दानी कदेमिटी दानी कुंटे डिमांड एंटी तेलुसुकोवाली अनुकुंटुन्नारा अयिते वाच द स्टोरी इन मुद्रा टीवी भाग्य नगरम लोने कादु इपड़ु देश सरिहद्दुलु कूडा दाटी रुचिलो राराजुगा कीर्तिंचबड़ुतुंदी हलीम चक्कडि रुचिनि अंदिंचडमे कादु कासुल्नि कूडा कुरिपिस्तुंदी एटा ओक हैदराबाद लोने 150 कोट्लकु पैगा बिजनेस जरुगुतुंदी अंटे दीनि डिमांड एला उंदो अर्थं चेसुकोवच्चु भाग्य नगरंलो 8000कु पैगा हलीम सेंटर्लु उन्नायि 4-5 ఏళ్లుగా ఆన్లైన్ బుకింగ్ కూడా మొదలవడంతో బిజినెస్ అంతకంతకు పెరిగిపోతుంది ఎంతో మందికి జీవనాధారం కూడా కల్పిస్తుంది వాస్తవానికి వేరే దేశం నుంచి హలీం హైదరాబాద్ కి వచ్చింది కానీ ఇప్పుడు హలీం కి హైదరాబాదే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది మన దేశంలోని చెన్నై కోల్కతా బెంగళూరు వంటి సిటీలతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ చైనా అమెరికా మలేషియా సింగపూర్ సౌదీ తదితర దేశాలకు కూడా హైదరాబాద్ నుంచే హలీం సరఫరా అవుతుంది రాజమండ్రి విజయవాడ గుంటూరు కడప నెల్లూరు లాంటి ప్రాంతాల్లో కూడా హలీం లభిస్తున్న హైదరాబాద్ హలీం రుచికి ఏది సాటి రాదంటున్నారు హలీం ప్రియులు రంజాన్ మాసంలో హలీం రుచులను ముస్లింలే కాకుండా అన్ని వర్గాల వారు ఆస్వాదిస్తారు హలీం పదం వెనుక ఓ ప్రాచీన చరిత్ర ఉంది హలీం అనేది హరిస్ అనే అరబ్ వంటకం నుండి పుట్టింది ప్రముఖ రచయిత షోయబ్ ధనియాల్ హలీం గురించి ప్రస్తావిస్తూ క్రీస్తు శకం 10వ శతాబ్దంలో తొలిసారిగా ఈ వంటకాన్ని తయారు చేశారని తెలిపారు అబూ మహమ్మద్ అల్ ముజఫర్ అనే ప్రముఖ అరేబియన్ చెఫ్ బాగ్దాద్ పట్టణంలో రాజవంశీయులు తినే వంటకాల జాబితాను తొలిసారిగా పుస్తక రూపంలో ప్రచురించారు అందులో హరిస్ ప్రస్తావన ఉండటం గమనార్హం హరీస్ తయారీ పద్ధతి అరబ్ సైనికుల ద్వారా హైదరాబాద్ నిజాం సంస్థానంలో పనిచేసే సైనికుల వద్దకు చేరింది ఇప్పటికీ హలీం పుట్టడానికి కారణమైన అసలైన వంటకం హరీస్ పాత బస్తీలో పలుచోట్ల తయారు కావడం విశేషం అనేక మార్పులు చేర్పులకు గురై ఆధునికతను కూడా సంతరించుకొని ప్రస్తుతం హలీంగా హరీస్ రూపాంతరం చెందింది హలీంను తొలిసారిగా భారతదేశంలో చార్మినార్ వద్ద ఉన్న మదీనా హోటల్లో 1950 సంవత్సరంలో విక్రయించారు అని అప్పటి రికార్డులు చెప్తున్నాయి మాంసం ముక్క కనిపించకుండా మెత్తగా పేస్ట్లా మారేలా హలీంని వండడం సాంప్రదాయ పద్ధతి అయితే ఇప్పుడు వినియోగదారులకు నమ్మకం కలిగించడానికి ముక్కలు కనిపించేలా హలీం తయారు చేస్తున్నారు హలీం వండటానికి ఇటుకలతో పెద్ద పెద్ద బట్టీలు కడతారు పెద్ద పాత్రలు పెట్టి అవి కనపడకుండా చుట్టూ మట్టితో గోడ కట్టేస్తారు దాని కింద నుంచి కట్టెలతో మంట పెడుతూ హలీం వండుతారు హలీంను ఏడాది పొడుగునా తిన్నా శరీరానికి మేలే కాని హాని జరగదు ఇందులో ఎక్కువ పోషకాలు ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది స్థూలకాయం రాదు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది సంతానోత్పత్తి శక్తిని పెంచుతుంది ఒక వ్యక్తికి రోజుకు కావాల్సిన క్యాలరీల్లో దాదాపు 30% దీంతో లభిస్తాయి హలీం తయారీలో వాడే గోధుమలు చికెన్ లేదా మాంసం నెయ్యి తదితర పదార్థాల పరిమాణాన్ని బట్టి క్యాలరీల ప్రభావం ఆధారపడి ఉంటుంది రంజాన్ మాసంలో రోజంతా చేసే ఉపవాసం వల్ల నీరసం రాకుండా చేస్తుంది హలీం దానిలో ఉండే పోషకాలు అదనపు శక్తినిచ్చి నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయగలిగేలా చేస్తుంది ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన తిరుగులేని హలీంకి ఎన్ని సలాంలైనా కొట్టొచ్చు మళ్ళీ మరో స్టోరీతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి ముద్ర టీవీ మీ కిరణ్మై సైనింగ్ ఆఫ్